జీవితం అనేది ఎల్లప్పుడూ శక్తివంతంగా చైతన్యవంతంగా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప ప్రయోగశాల. ఇక్కడ మీరు ఏది పొందాలి అనుకున్నా నిరంతరం ఏదో ఒక రకమైన శక్తిని ప్రయోగిస్తూనే ఉండాలి. ప్రయోగశాలలో ప్రతి పని శ్రద్ధతో చేస్తేనే సరైన ఫలితం, కోరుకున్న ప్రతిఫలం దక్కుతుంది. అదేవిధంగా జీవితం అనే ప్రయోగశాలలో కూడా మీరు కోరుకున్నవి పొందాలి అంటే ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మీరు మీ పనిలో చూపించే శ్రద్ధ ఖచ్చితంగా గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది అని భగవద్గీత స్పష్టంగా తేల్చి చెప్పింది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో రకాల బాధ్యతలని, కర్తవ్యాలని తన మీద ఉంచుకొని జీవితం యొక్క లక్ష్యమేమిటో తెలియక, మార్గమేమిటో కనిపించక మనస్సు గందరగోళంలో ఉన్నప్పుడు కృష్ణుడి ముందు మొరపెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అతి ముఖ్యమైన పదమే శ్రద్ధ. అర్జున, శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడే మనస్సుకి స్పష్టమైన లక్ష్యం, మార్గం కనిపిస్తాయి. లక్ష్య సాధన మార్గం స్పష్టంగా ఉన్నప్పుడే ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం లోపల నుంచి పుట్టుకొస్తాయి. అందుకే అర్జున, శ్రద్ధ వహించు. నీ మానసిక శారీరక స్థితి సరిగ్గా ఉన్నప్పుడే శ్రద్ధను చూపించగలుగుతావు. నీ మనోబలాన్ని, దేహబలాన్ని చైతన్యపరచుకొని శ్రద్ధను సృష్టించుకో. అప్పుడే నువ్వు యుద్ధంలో గెలుపొందేందుకు శక్తి, యుక్తులు ఏమిటో తెలుసుకోగలుగుతావు. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి అనేక విధాలుగా శ్రద్ధను పొందే ఉపాయాలను బోధించి లక్ష్యం వైపు ప్రేరేపించాడు. ఈ భగవద్గీత బోధనల ద్వారా నా జీవిత అనుభవాన్ని బట్టి నేను గ్రహించింది ఏమిటంటే, శ్రద్ధావంతులకే ఏదైనా దక్కుతుంది అని స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఒక వ్యక్తి చేస్తున్న పనిలో లేదా లక్ష్య సాధన మార్గంలో శ్రద్ధను తగ్గించటానికి, గెలుపును అడ్డుకోవడానికి రెండు రకాల శత్రువులు వస్తుంటాయి. అవేమిటంటే, ఒకటోది నిరుత్సాహం, రెండోది అధైర్యం. నిరుత్సాహం, అధైర్యం ఇవి రెండూ కూడా వ్యక్తిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడితే సంపూర్ణ శ్రద్ధతో విజయం పొందగలుగుతారు. కానీ నిరుత్సాహం, అధైర్యం ఈ రెండూ సమాజంలోని వ్యక్తుల నుంచి, సంఘటనల నుంచి మిమ్మల్ని వివిధ రూపాల్లో చేరుతూ ఉంటాయి. నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఆలోచనలు భారంగా మారతాయి, చిన్న పని కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే నిరుత్సాహానికి కారణాలు ఏమిటి అంటే, ఒక వ్యక్తి తనను తాను ఇతరుల కంటే తక్కువ చేసుకోవటం, లేదా ఒక వ్యక్తి తనను తాను ద్వేషించుకోవటం, తన గురించి ఇతరులు చెప్పిన వ్యర్థమైన మాటల్ని పదే పదే పట్టించుకోవటం, ఈ మూడు రకాలుగా ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురవుతూ ఉంటాడు. నిరుత్సాహాన్ని దగ్గరికి రానివ్వకుండా తిప్పికొట్టాలి అంటే, ముందు మీరు వ్యర్థంగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా జరిగిపోవాలి. అదేవిధంగా మీరు ఎలాంటి నిరుత్సాహకరమైన మాటలు విన్నప్పటికీ మనస్సు, శరీరం శక్తివంతంగా ఉన్నట్లయితే ఎలాంటి నిరుత్సాహము కూడా మీ లోపల తయారు కాదు. అందుకే మంచి ఆహారం, సరైన వ్యాయామంతో మీ లోపల శారీరక దృఢత్వాన్ని పెంచుకోండి. ఈ విధంగా శరీరం పటుత్వంతో ఉన్నట్లయితే ఉత్సాహపు తరంగాలు మీ లోపల స్వతహాగా పెరుగుతూ ఉంటాయి. నా అనుభవం ప్రకారం ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యల్లో 75% శారీరక దృఢత్వం లేకపోవటం వల్లే సమస్యలు ఏర్పడుతుంటాయి అని అర్థమైంది. శరీరం దృఢంగా ఉన్నప్పుడే మీరు శక్తివంతమైన ఆలోచనల్ని మనస్సులో నడిపించగలుగుతారు. అందుకే భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా శ్రద్ధ అనే పదాన్ని మనం గ్రహించాలి అంటే, ముందుగా మీరు శారీరక శక్తి మరియు దేహబలాన్ని
పెంచుకోవటం పైన కూడా శ్రద్ధ అనేది చూపించాలి. ఆరోగ్యవంతమైన దేహంలోనే మనస్సు చైతన్యవంతమైన భావాలని, శక్తివంతమైన ఆలోచనల్ని సృష్టించి గెలిపించగలదు. దేహంలోని అన్ని భాగాలు చురుగ్గా ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి ఆలోచనని కండరాలు, ఎముకలు గ్రహించి నిరుత్సాహపు తరంగాలను తిప్పికొట్టి ఉత్సాహపు శక్తితో మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపించగలుగుతాయి. ఈ రకంగా నిరుత్సాహాన్ని వదిలించి ఉత్సాహంగా మిమ్మల్ని మీరు మార్చుకున్నట్లయితే జీవితానికి ఒక మహత్తరమైన ఉత్సాహమనే శక్తి నిరంతరం మీకు వెన్నంటి ఉంది అని ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా కలుగుతూ ఉంటాయి. ఇలా మీరు నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చుకొని శక్తివంతమైన స్థితిని తయారు చేసుకున్నట్లయితే ఇక మరో శత్రువు అధైర్యాన్ని కూడా ధైర్యంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా మీలో అధైర్యం కలిగించే కారణాల్లో ప్రధానమైనవి, ఒకటి, అనుకోకుండా ఏవైనా చిన్నపాటి వైఫల్యాలు ఎదురవటం. చిన్న చిన్న వైఫల్యాలు ఎదురైనప్పుడు ఇక తనకు చేత కాదు అనుకోవటం, లేదంటే విమర్శలు తగిలినప్పుడు తట్టుకొని ముందుకు వెళ్ళలేకపోవటం, ఇవి అధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే మనస్సు నిండా ఒక శక్తివంతమైన పిడుగులాంటి ధైర్యాన్ని ప్రజ్వలింప చేసుకోవటం. ఇందుకోసం మనస్సుకు, హృదయానికి శక్తివంతమైన ఆలోచనల్ని అందించాలి. లోకంలో ఎవరు ఏమనుకున్నా సరే మీ శక్తిని 100% ప్రదర్శించే అద్భుతమైన అన్ని అవకాశాలు ఇంకా మీ చేతిలోనే దాగి ఉన్నాయి అని గట్టిగా నమ్మకాన్ని పెంచుకోవాలి. మీ శక్తిని 100% ప్రదర్శించేదాకా ఎవరి మాటల్ని మీరు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు అని మీ హృదయంలో నూరిపోసుకోవాలి. ఈ రకమైనటువంటి శక్తి, చైతన్యవంతమైనటువంటి ధైర్యాన్ని కలిగించే ఆలోచనల్ని 10 రకాలుగా మీ హృదయంలో నింపుకున్నట్లయితే అధైర్యం ఏ మూలన ఉండకుండా ధైర్యం అనే శక్తి తరంగాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఈ విధంగా నిరుత్సాహాన్ని ఉత్సాహంలోకి మార్చుకోవటం, అధైర్యాన్ని ధైర్యంలోకి మార్చుకోవటం, ఈ రెండింటి ఫలితంగా ఉత్సాహం, ధైర్యం రెండూ కలిసి మీరు ప్రతి పనిలో శ్రద్ధగా సక్సెస్ను సాధించేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అదేమిటంటే ముందు మీరు శారీరక ఆరోగ్యం, దేహబలం, కండర పుష్టితో ఉత్సాహపు తరంగాలని మీ లోపల సృష్టించుకున్నారు కాబట్టి ధైర్యవంతమైన ఆలోచనలు కూడా శరీరంలోనే శక్తివంతమైన తరంగాలని ప్రజ్వలింప చేయగలుగుతాయి. అంటే ఉత్సాహవంతమైనటువంటి శారీరక స్థితిలో ఉన్నప్పుడే మనస్సు కూడా శక్తివంతమైన ఆలోచనల్ని, తరంగాలని వ్యాపింప చేయగలుగుతుంది. కాబట్టి ఉత్సాహం, ధైర్యం రెండూ కలిసినప్పుడు మీరు ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో శ్రద్ధని చూపించగలుగుతారు. దీని ద్వారా అన్ని రకాల ఆటంకాలని తిప్పికొట్టే సామర్థ్యం పెంపొందించుకుంటారు. ఈ రకంగా మీ లోపల నిరుత్సాహాన్ని ఉత్సాహంగా, అధైర్యాన్ని ధైర్యంగా మార్చుకొని నిరంతరం అప్రమత్తతతో లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మీ లోపల ఆత్మవిశ్వాసం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అఖండమైన ఉత్సాహం, అపారమైన ధైర్యం అనే అద్వితీయమైన శక్తులు మీ మనస్సుని, శరీరాన్ని విజయపథంలో ముందుకు నడిపిస్తాయి. ప్రతి పనిలో శ్రద్ధ చూపటం వల్ల ఏ వ్యక్తికైనా సరే తప్పకుండా గెలుపు లభించి తీరుతుంది.